రాజమండ్రి సెంట్రల్ జైల్లో డీహైడ్రేషన్ కు గురైన చంద్రబాబు నాయుడు ములాఖత్లు కుటుంబ సభ్యులకు తెలిపిన చంద్రబాబు నాయుడు 4 రోజుల నుండి ఎండ తీవ్రత ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు బాగా డీహైడ్రేషన్ కు గురయ్యారని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఈ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలుగుదేశం స్పష్టమైన ప్రకటన చేయలేదు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవులు బాబుని కలిసిన వారిలో ఉన్నారు. అయితే పయ్యావుల కేశవ ఈ విషయంపై స్పందించలేదు, కానీ కొన్ని టీవీ ఛానళ్లు హడావిడి మొదలెట్టేశాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో డీహైడ్రేషన్ కు గురైన చంద్రబాబు నాయుడు ములాఖత్లు కుటుంబ సభ్యులకు తెలిపిన చంద్రబాబు నాయుడు 4 రోజుల నుండి ఎండ తీవ్రత ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు బాగా డీహైడ్రేషన్ కు గురయ్యారని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఈ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలుగుదేశం స్పష్టమైన ప్రకటన చేయలేదు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవులు బాబుని కలిసిన వారిలో ఉన్నారు. అయితే పయ్యావుల కేశవ ఈ విషయంపై స్పందించలేదు, కానీ కొన్ని టీవీ ఛానళ్లు హడావిడి మొదలెట్టేశాయి.